ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. దయచేసి ఈరోజు రక్షణ అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. రక్షణ అనేటటువంటిది ఇవ్వగలిగిన వారి లోకంలో ఎవరు కూడా లేరు. చాలా విధాలుగా మనం ఆలోచన చేసినట్లయితే పుట్టినటువంటి బిడ్డ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటారు. ఆ బిడ్డలకి ఆ తల్లిదండ్రులు చాలా కాపుదలుగా ఉంటారు. కానీ అన్ని వేళలలో ఒక్కోసారి పడిపోతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోలేరు. చాలా గట్టిగా దెబ్బలు తగిలేస్తూ ఉంటాయి పిల్లలకి. అయితే అనునిత్యము కూడా రక్షించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. రక్షణ అనే మాటను మనం గమనించినట్లయితే శిక్ష నుండి తప్పించుకోవడం. ఏంటి శిక్ష అనేటటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే మనిషి చేసినటువంటి పాపాలను బట్టి శిక్ష తప్పనిసరిగా అనుభవించాలి. ఎందుకంటే ఈ శిక్ష అనేది లేకపోతే ఏ వ్యక్తి కూడా మంచి మార్గంలో నడిపించబడలేడు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి రక్షణ ఇచ్చేది, రక్షించగలిగేది దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నీతిమంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, సృష్టి యావత్తు మీద కూడా అధికారము కలిగినటువంటి వాడై ఉండాలి. ఆలోచన చేయండి, ఇలాంటి వ్యక్తులు మీకు ఎవరైనా కనిపిస్తారా అని ఆలోచన చేయండి. దేవుడు అనే మాటకు మనం గమనించినట్లయితే పాపరహితుడు అనేటటువంటి విషయాన్ని గమనించాల. యేసు ప్రభువారు యోహాను సువార్త 8:46 చెప్తూ ఉంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినటువంటి వాడు కాడు అని చెప్తూ, మరి నాలో పాపం ఉందని ఎవరు స్థాపిస్తారో స్థాపించండి అంటాడు. ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు కూడా యేసు ప్రభువులో పలానా పాపం ఉందని చెప్పగలిగినటువంటి నరుడు ఉన్నాడా అండి? ఆయన పాపరహితుడు. చెప్పండి నాలో ఏ పాపం ఉందో రుజువు చెయ్యండి అని అడుగుతున్నాడు. కానీ ఆయన పాపరహితుడు అనేటటువంటి విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. రెండవదిగా సృష్టి యావత్తు మీద కూడా అధికారము కలిగినటువంటి వాడు ఆయన. ఒకనొక దినాన సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఆయన తలగడ మీద తలవాల్చి నిద్రపోతున్నప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చేటప్పటికీ ఆ శిష్యులందరూ కూడా చాలా కంగారు పడిపోయారు. నీళ్ళొచ్చేసే దోనిలోకి మునిగిపోయే పరిస్థితిలో ఉంది దోని. అంతవరకు కూడా యేసు ప్రభు వారు ఆ దోనిలో ఉన్నారన్న సంగతే వారు మర్చిపోయారు. చాలాసార్లు మనం కూడా మర్చిపోతూ ఉంటాము. దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు అన్న సంగతిని మర్చిపోతూ ఉంటాం. శ్రమల్లో, శోధనలో, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, నిందిస్తూ మాట్లాడేటటువంటి వారు ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే రక్షణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక ఆయన ఆ దారిని వెళ్తూ కనబడి ఒక అతనితో ప్రతిసారి మాట్లాడుతూ, అయ్యా మీరు రక్షించబడ్డారా అని అడుగుతూ ఉంటాడంట. అయితే ఆయన చెప్తూ ఉంటాడు, ఆ మాట అంటే నాకు మంట అనేవాడు అనమాట. ఎందుకంటే ఆ రక్షణ యొక్క విలువ తనకి తెలియదు కనుక. ఆలోచన చేయండి, నేను బావిలో నీళ్లు తోడదామని వెళ్ళాను అనుకోండి, ఆ బకెట్ బరువు వల్ల ఆ బావిలోని నీ బకెట్ వేసేటప్పటికి ఆ బకెట్ నన్ను కూడా బావిలోకి లాగేసింది అనుకోండి. ఇప్పుడు ఆ బావిలో ఉన్నటువంటి నేను రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తానా వేయనా చెప్పండి? నేను ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి రక్షించండి. ఆ దారిన పోతున్నవారు ఎవరో ఏంటో కేకలు వినపడుతున్నాయని వచ్చి ఆ బావిలోంచి నన్ను తీశారనుకోండి, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నన్ను రక్షించండి అని కేకలేస్తానా? అయ్యో బాబాయ్, నన్ను మీరు రక్షించారండి, లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని కదా అని చెప్తా.
అలాగే పాపములో ఉన్నటువంటి వ్యక్తి రక్షణ కొరకు ఆరాటపడడం చాలా అవసరం. ఆ పాపం నుండి విడుదల పొందితే రక్షించబడినట్లే. విడుదల పొందాలి అంటే ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనం విడిపించి పవిత్రులుగా చేస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:13 చూసినట్లయితే, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారు అందరూ రక్షించబడతారటండి. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఈరోజు చాలామంది దేవునికి ప్రార్థన చేయలేని వారు ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసేవారు అందరూ రక్షించబడతారంట. అంటే ఆయన రక్షకుడు, యేసు అనే మాటకే రక్షకుడు అని అర్థము. ఆయన మాత్రమే రక్షించగలిగినటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే, బ్రతుకున్న వాళ్ళని అందరూ చంపేస్తారు. మనుషులు చంపేస్తారు, దయ్యాలు చంపేస్తారు, ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. కానీ చచ్చిపోయినటువంటి మనిషిని బ్రతికించగలిగినటువంటి వాడు మాత్రమే దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ లెక్కకు వస్తే డాక్టర్లు కూడా బ్రతికిస్తారు కదండి అని అన్నీ అడగచ్చు. ఆలోచన చేయండి, వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత వారు ఒకటే మాట చెప్తారు, మీ ఇష్టదైవం ఎవరైనా ఉంటే ప్రార్థన చేసుకోండి, నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను, ఇక నా వల్ల కాదు, దేవుడే చెయ్యాలి అని చెప్తాడు ఆయన. ఆలోచన చేయండి, రక్షించగలిగినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే అనేటటువంటి విషయాలు, ఈ మూడు క్వాలిఫికేషన్స్ కూడా ఆయన ఎందున్నాయి. ఆయన పాపరహితుడు, సృష్టి యావత్తు మీద అధికారము కలిగినటువంటి వాడు, చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించగలిగినటువంటి వాడు ఆయన. యాయిరు కుమార్తెను బ్రతికించాడు, విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు, చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ను కూడా బ్రతికించాడు. అంతేకాదు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ విషయాలు మనం గమనించాలా? ఏదో భక్తి చేస్తున్నాము అంటే కాదు, కానీ ఇతరులకు తెలియచేయడానికి మన దగ్గర కొంత ప్రొడక్ట్ ఉండాలా? ఆలోచన చేయండి, దేవుణ్ణి ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు? అవసరానికి దేవుణ్ణి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరాలు తీరిపోయిన తర్వాత దేవుణ్ణి వదిలేసేవారు కూడా చాలామంది ఉన్నారు. మనం వదిలేసినా సరే ఆయన చెప్తున్నాడు, నేను విడువను, ఎడపాయను. ఆలోచన చేయండి, ఇలాంటి మంచి దేవుడు నీ జీవితంలో దొరికాడా? ఆలోచన చేయండి, ఆయన నీకు కనుక దొరికింటే ధన్యుడవు, ధన్యురాలువే. నువ్వు విడిచిపెట్టినా, నేను విడిచిపెట్టినా, ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడిగా మనకున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 3:8 చూస్తే, రక్షణ యెహోవాది, ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. డబ్బులు ఏమన్నా అవసరం అవుతాయండి? డబ్బులు పెట్టేమని కొనుక్కుంటారా? డబ్బులు పెట్టి కొనుక్కునేదైతే అది ఎన్ని డబ్బులు ఇచ్చైనా కొనుక్కునేవాళ్ళండి. కానీ ఈ రక్షణ ఉచితంగా దేవుడిస్తున్నాడు. ఇచ్చే ఆ రక్షణను పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటున్నారు చూడండి. మార్కు సువార్త 16:16 చూస్తే, నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్తాడు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని ఎవరైతే గుర్తించి గమనించి నమ్మి బాప్తీస్వం పొందుతారో, ఈ మాట గమనించవలసినటువంటి వారు మేము అంటున్నాం. చాలామంది దేవుణ్ణి నమ్మడానికి ఇష్టపడతారు, వచ్చి ఆ కార్యాలు జరిగించుకుంటూ ఉంటారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎన్నో ఎన్నో బహుమానాలు పొందేసుకుంటూ ఉంటారు. కానీ రక్షణ పొందడానికి మాత్రము, బాప్తీస్వం పొందడానికి మాత్రం ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారో. మా వాళ్ళు ఊరుకోరండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, నా భర్త ఒప్పుకోడండి, ఏవేవో చెప్తూ ఉంటారు. నమ్మావు చక్కగా, మరి నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడు. నువ్వు బాప్తీసం కానీ తీసుకోకపోతే నువ్వు యేసు ప్రభు నమ్మినట్టు కాదు. నమ్మావంటే రక్షణ పొందాలా, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది.
చాలా కాలం వెయిట్ చేస్తూ ఉంటారు రక్షణ కోసం, బాప్తిసం కోసం. కానీ ఈ లోపల ఒకవేళ ప్రాణం పోతే, ఒకవేళ ప్రభు వస్తే పరలోక రాజ్యంలో ఉండడానికి ఏమాత్రం అవకాశం ఉండదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే, దేవుని వాక్యము విని నమ్మి హృదయములో విశ్వసించిన ఎడల రక్షింపబడతావు. చాలామంది వాక్యం వింటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు, ఆ వాక్యాన్ని నమ్మి హృదయములో విశ్వసించలేకపోతున్నారు. అందుకే రక్షణ పొందకుండా మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారమైన జీవితం జీవించినట్లయితే రక్షించబడతారు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాటలు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాడు. ఇంకా అపొస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఏ నామమున రక్షణ పొందలేమో యేసు నామముననే రక్షణ పొందగలము. ఆలోచన చేయండి, ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామం వల్ల కూడా రక్షణ కలగదు అని చెప్తూ ఉంటున్నాడు. యేసు నామము వలననే రక్షణ పొందగలమనేటటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. మొదటి దశలోనికయ్యా 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, రక్షణ పొందుటకే ప్రభు మనలను నియమించాను. ఆలోచన చేయండి, ఏ విధం చేతనైనా మనల్ని రక్షించుకొని దేవుని రాజ్యములో ఉంచాలా, పరలోక పట్టణానికి హక్కుదారులుగా చేయాలని ఆయన ఎంతో ఆశతో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఉంటున్నాడు. కాబట్టి రక్షణ పొందడానికే ప్రభు మనల్ని నియమించాడంట. చాలామంది ఈ రక్షణ పొందుకోకుండా ఆరని అగ్నికి మన కళ్ళ ముందే ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు గురించి ప్రకటించినప్పటికీ కూడా వారి హృదయాల్లో యేసు ప్రభుని చేర్చుకోకపోవడం వల్ల వారు శిక్షించబడతారు, నరకములో యుగయుగాలు ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. కీర్తనల గ్రంథం 38:22 చూస్తే, రక్షణకు ప్రభువే కర్త అయి ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఒక్కరే మనల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు అనేటటువంటి విషయాన్ని గమనించాల. ఆలోచన చేయండి, ఆయన రక్షకుడుగానే ఈ లోకానికి వచ్చాడు, అందరినీ రక్షించడానికే తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ ఎవరైతే దాన్ని గ్రహిస్తారో, ఎవరైతే గుర్తిస్తారో, నా కొరకు యేసు ప్రభు వారు చనిపోయారు, నా పాప దోషాన్ని తన మీద వేసుకొని నేను పొందవలసిన శిక్షను ఆయన పొందాడు, కాబట్టి నా పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నేను రక్షించబడతాను అని ఎంతమంది అయితే హృదయమందు విశ్వసించి యేసు ప్రభుని వెంబడిస్తారో, ఆయన చెప్పినట్టు చేస్తారో, ఆయన వద్దన్న వాటిని మానేస్తారో, వారు మాత్రమే రక్షణ పొందుతారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, భక్తిహీనుల చేతిలో నుండి విడిపించి రక్షించేటటువంటి వాడని యేసు ప్రభు పేరు. మన భక్తిహీనత నుంచి విడిపించగలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి అలాంటి రక్షణ మన జీవితాలకు ఎంతో అవసరమై ఉంటున్నది. కీర్తనలు 62వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, దేవుని నమ్ముకొని మౌనముగా ఉంటే రక్షణ కలుగుతుందటండి. ఆలోచన చేయండి, దేవుని నమ్ముకోవాలా, నమ్మాలా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని చెప్తూ ఉంటున్నాడు. ఒకనొక దినాన్ని మనం గమనించినట్లయితే అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక గారడీ సీమోను ఉన్నాడు. యేసు ప్రభు దేవుడని నమ్మాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. మరి దేవుని సేవకులతో కలిసి దేవుని కార్యాలు ఎన్నో చూస్తున్నాడు. కానీ పేతురు గారు అతన్ని హెచ్చరిస్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాలేదు.
ఎస్ఐని వెంబడిస్తున్నాడు, నమ్మాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. కానీ తన అంతరంగంలో మార్పు లేనటువంటి వారు. ఇలాంటి క్రైస్తవులు చాలామంది మన సంఘాల్లో కనబడుతూ ఉంటారు కదండి. అందులో నువ్వు నేను కూడా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారు అంటున్నాం. యేసు ప్రభు దేవుడని నమ్మారు, బాప్తిసం కూడా తీసుకున్నారు, దేవుని సేవకులతో సంఘంతో కలిసి తిరుగుతూనే ఉన్నారు. కానీ పేతురు గారు ఈ వ్యక్తితో చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అని. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సరిచేసుకోవాలి, ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి. ఏ సమయంలో ఈ ప్రాణం పోతుందో తెలీదు, ఏ సమయంలో ప్రభు వస్తారో తెలీదు. కాబట్టి సిద్ధపడితే ఎత్తపడతారు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. నువ్వు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే విడిచిపెట్టబడతావు. ఈ లోకంలో చాలా చాలా భయంకరమైనటువంటి శ్రమలు మన కొరకు కాచుకొని ఉన్నాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎన్నతగినటువంటివి కాదంటున్నాడు. భయంకరమైనటువంటి శ్రమలు రాబోతూ ఉంటాయి. ఆ శ్రమల్లోంచి తప్పించడానికే ఈ రక్షణ అనే భాగ్యాన్ని యేసు ప్రభువారు నీకు నాకు ప్రసాదిస్తున్నాడు. ఆ రక్షణ పొందడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో అనుకొని గడియలో నీ ప్రాణం పోవచ్చు, ప్రభు రావచ్చు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోవచ్చు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆ కీర్తన గ్రంథం 68:10 చూసినట్లయితే, అనుదినము మా భారములు భరిస్తూ మమ్ము రక్షించువాడు. ఆలోచించేయండి, ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన శ్రమ ఉంటుంది. ఇవాళ సంతోషంగా ఉన్నాము, ప్రతిరోజు సంతోషంగానే ఉంటాము అనే గ్యారంటీ లేదు. ఈరోజు చాలా దుఃఖంలో ఉన్నాము, ఈ దుఃఖం ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవుతుంది అనే విషయం కూడా మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే అనుదీనము కూడా మన భారాలు మనం భరిస్తూనే మరి ప్రభు ఇచ్చినటువంటి రక్షణను కలిగి కాపాడుకుంటూ ప్రభువును వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. కీర్తనలు 22:4 చూస్తే, మా పితరులు నమ్మారు, మేము కూడా నీ యందు నమ్మిక ఉంచితే రక్షించబడుటకు దేవుడే మాకు కారణమనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. రక్షించువాడు మమ్మల్ని దేవుడే. మా పితరులు దేవుని నమ్మారు కాబట్టి మేము కూడా ప్రభువు నమ్మినట్లయితే ఆయన తప్పనిసరిగా మమ్మల్ని రక్షిస్తాడని నమ్ముతున్నామని కొంతమంది ప్రభు మీద ఆనుకున్నటువంటి వారు ఉంటున్నారు. ఇంకా 119 దావీదు కీర్తన 146 చూస్తే, ఆయన శాసనముల చొప్పున నడుచుకుంటే రక్షించబడతాము. ఈ ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు బైబిల్ ఉందండి, ఒకటి కాదు రెండు కాదు, ఎంతమంది ఉంటే అన్ని బైబిళ్ళు ఉన్నాయి. కానీ చదివే వాళ్ళు ఉన్నారా అండి? ఆలోచించేయండి, యేసయ్య మనకు రాసిచ్చినటువంటి ఈ ప్రేమ లేఖను ఎంతమంది చదువుతున్నారు? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మొదటి కీర్తన 3 ఉంటుంది. ఆలోచించేయండి, దివారాత్రులు రాత్రి పగళ్ళు కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానించవలసినటువంటి వారమై ఉంటున్నాం. వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది, చదవడం వల్ల ఇంకా గొప్ప విశ్వాసము. అంతేకాదు చదవాలా వినాలా, ఇందులో రాయబడినటువంటి సంగతులను గైకొనాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 1:3 ఉంటుంది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు. ఆలోచన చేయండి, చాలామంది వింటున్నారు వదిలేస్తున్నారు, చాలామంది చదువుతున్నారు వదిలేస్తున్నారు. చదవాలా వినాలా దాన్ని గైకుంటేనే ఆ ధన్యకరమైనటువంటి జీవితం దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 59:1 చూసినట్లయితే, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు అని చెప్తాడు. అంటే ఆయన రక్షించడానికే వచ్చాడు సుమా, ఆ మాటను ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఆయన రక్షించకుండా ఉండడానికి ఆయన చేతులు ఏమి కురుచకాలేదు. ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆలోచన చేయండి, మరణకరమైన పరిస్థితులు ఎన్ని సంభవించినా
ఆయన మనల్ని రక్షించుకుంటూనే వస్తున్నాడు. చావు గోతి దాకా వెళ్ళిన తర్వాత కూడా రక్షించినటువంటి వాడు ఆయనే. ఆలోచన చేయండి, రక్షించకపోవడానికి రక్షించకుండా ఉండడానికి ఆయన హస్తాలు ఏమీ పడరా కురుచుకాలేదు అంటున్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. విననేరక ఉండినట్లు ఆయన చెవులేమీ మందం కాలేదు అని చెప్తున్నాడు. చాలాసార్లు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎంతమందితోనూ మనం చెప్పుకొని బాధపడుతూ ఉంటాం. అలా చెప్పుకోవడం వల్ల కాస్త హృదయం తేలికవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇంకా ఇంకా బరువైపోతూ ఉంటుంది. రకరకాల సూటిపోటు మాటలతో అవి విన్నటువంటి వారు మనల్ని నిందిస్తున్నప్పుడు, అదే బాధ ప్రభు సన్నిధిలో మనం కొమ్మరించినట్లయితే, ఆయనతో మనసు ఇప్పుకొని మనసారా మాట్లాడుకున్నట్లయితే మన ప్రతి సమస్యకు కూడా జవాబు ఉంటుంది. అందుకే చెప్తాడు ఆయన, నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకో. రహస్యమందు చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబు దొరుకుతుంది. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మన కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడితే కరిగిపోయేటటువంటి వాడు, ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం మరుపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, సువార్త విషయమై సిగ్గుపడకుండా ఉంటే రక్షణ కలుగుతుంది అంట. చూడండి, చాలామంది చాలా రకరకాల పాపాలు చేయడానికి సిగ్గుపడరు, కానీ యేసు ప్రభువు నమ్ముకోవడానికి ఎంత సిగ్గుపడిపోతూ ఉంటారో, యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ సిగ్గుపడకుండా ఉంటేనే మనకి రక్షణ కలుగుతుంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి నేను మా పాప చిన్న పిల్లగా ఉంది, ప్రయాణం చేస్తున్నాము ట్రైన్లో, మా ఎదురు ఒక ఆవిడ ఉన్నారు. ఆ పిల్ల బాగుంది, ముద్దుగా ఉందని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే మా పాప ఏం చేస్తుందంటే తన నుదుట ఉన్నటువంటి బొట్టును పీకేసింది. ఆవిడ చాలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందబ్బా, అయ్యో ఏదో పిల్ల తెలియక చేస్తుంది కదా అని ఎన్నో సమర్థించడానికి ప్రయత్నం చేశాను. చాలా ఏడుస్తుంది, ఏమైందమ్మా అలాగని అడిగితే ఆమె ఏడ్చి ఏడ్చి చెప్తుంది, చాలా కాలం అయిందమ్మా నేను ప్రభువుని తెలుసుకొని, ఈ బొట్టు చాటున దాక్కున్నాను నేను ఇంతవరకు కూడా. నేను సిగ్గుపడుతున్నాను ఏసైని పబ్లిక్గా ఒప్పుకోవడానికి. ఈరోజు ఈ చిన్న బిడ్డ ద్వారా నా బొట్టు తీసేసాడు దేవుడు, కాబట్టి ఇంకెప్పటికీ నేను పెట్టుకోను. దేవుని కొరకు సిగ్గుపడకుండా ధైర్యంగా దేవుని బిడ్డగా జీవిస్తాను అని చెప్పేసి చెప్పింది. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే యెషయా గ్రంథము 45:22 వచనం చూస్తే, భూదిగంత నివాసులందరూ ఆయన వైపు చూస్తే రక్షణ పొందుతారు అంటున్నాడు. అంటే కొంతమందిని నేను రక్షిస్తాను, కొంతమందిని రక్షించను అని చెప్పట్లేదు ఆయన. భూదిగంత నివాసులందరితో చెప్తున్నాడు ఆయన, ఆయన రక్షించడానికి సమర్థుణ్ణి అని. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారు రక్షించబడతారు అంటున్నాడు. యేసు ప్రభుని అంగీకరించకుండా చాలామంది నరకం పాలైపోతున్నారు, యుగ యుగాలు కూడా నరకంలో ఉండాలి. చాలామంది యేసు ప్రభుని నమ్ముకొని కూడా నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రక్షించబడ్డాను అనుకొని మరలా లోక సంబంధమైన వ్యవహారాల్లో జీవించినట్లయితే నరకము తప్పదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2:3 వచనం చూస్తే, రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. ఎప్పుడు దుష్టుడు అపహరిస్తాడా అని మరి వాడు విర్రవీగుతూ తిరుగుతూ నిమిషం తీరిక లేకుండా మరి ఏర్పరచబడిన వారిని సైతం నేల కూల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన ఇచ్చిన రక్షణ అంతం వరకు కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే 1 పేతురు 1:9 రక్షణ పొందుట ద్వారా చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము ఆనందము కలుగుతుందటండి. ఈ రక్షణ పొందినటువంటి వారికే ఈ యొక్క అనుభవం తెలుస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే మన పాపాలన్నీ కూడా హృదయంలో ఉన్న ప్రతి పాపం ఆయన దగ్గర ఒప్పేసుకొని విడిచిపెట్టేస్తామో చెప్పన సఖ్యము కాని సంతోషము మహిమాయుక్తమైనటువంటి ఆనందము కలుగుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటాం ఇంకా మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము అక్రమములు ఒప్పుకొన్నప్పుడు రక్షణ కలుగుతుంది ఇక్కడ చెక్కయ్య అదే పేరుని చూస్తే పరిశుద్ధుడు అని అర్థం కానీ అక్కడ మనం చూసినట్లయితే అతడు పరిశుద్ధుడిగా లేడు యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు చేర్చుకున్నాడు జక్కయ్య అనేడు నీ ఇంట్లో ఉండవలసి ఉందంటే వద్దయ్యా అని చెప్పలేదు కానీ యేసయ్యని చేర్చుకున్నాడు యేసయ్య ఇంట్లోకి జక్కయ్య వెళ్ళినప్పుడు అందరూ సణుకున్నారు ఏంటి పాపి అయిన మనిషి దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి ఆలోచన చేయండి యేసు ప్రభు వారు తన ఇంట్లోకి వచ్చేటప్పటికీ తన ఇంట్లో ఉన్న అక్రమ సంపాదన అంతా కూడా గుర్తొచ్చింది యేసు ప్రభు ఏ బోధ చేయకుండానే జక్కయ్య నిలబడి మరి నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా దేనైనా తీసుకున్నట్లయితే అతనికి నాలుగంతలు మరలా చెల్లిస్తానని చెప్తాడు ఇక అంతా అక్రమ సంపాదన అంతా బయటకు పోయింది ఆ ఇంట్లో యేసయ్య జక్కయ్య మాత్రమే ఉన్నారు అప్పుడు చెప్తున్నాడు యేసుప్రభు వారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకంటే ఇతడును అబ్రహాము కుమారుడే కాబట్టి అపవాది పనిముట్లు మన లోపల ఉన్నంత కాలం కూడా మనము రక్షణ పొందలేమనేటటువంటి విషయాన్ని గమనించాలా ఎప్పుడైతే అపవాది పనిముట్లన్నీ మనం అవతలకు విసిరేస్తామో హృదయాన్ని పవిత్రపరుస్తాడు యేసయ్య మన లోపలికి వస్తాడు హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి తడుతున్నాను ఇదిగో ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తామనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉంటున్నారు ఇంకా మనం చూసినట్లయితే హోషే మొదటి అధ్యాయము 7వ వచనం చూస్తే విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక యెహోవా చేతనే రక్షణ పొందగలము ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఆయుధాలను పట్టుకున్నవాడు ఆయుధం వల్లే మరణిస్తాడని పేతురు గారికి యేసుప్రభు వారు గెచ్చే మనవనంలో తెలియచేసి ఉంటున్నారు మల్కు అనేటటువంటి సైనికుని యొక్క చెవి తెగ నరికినప్పుడు పేతురు కత్తి తీసి త్వరలో పెట్టు కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే నశిస్తాడని కాబట్టి ఆయుధాల వల్ల ఎవరు రక్షించబడలేరు కానీ రక్షణ యెహోవా ఆధీనమై ఉంటుంది యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే నిన్ను నన్ను రక్షించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునని తెలియచేసిన దేవా అయ్యా రక్షణ యెహోవా ఆధీనమై ఉంటుందని తెలియచేసిన దేవా ఈ రక్షణ మాకు ఎంతో ప్రయోజనకరమని మమ్మల్ని రక్షించడానికే పరలోక గగనాలు విడిచిపెట్టి లోకానికి వచ్చావని నేను నమ్మితేనే రక్షణ దొరుకుతుందని మీరు స్పష్టంగా తెలియచేస్తున్నారు నమ్మని వాడు శిక్షకు విధించబడతాడు శిక్ష కారకుడవుతాడని శిక్షించబడతాడని యుగ యుగాలు నరకంలో ఉంటాడని మీరు తెలియచేస్తున్నారు కనుక ఇంకా ఎవరైనా అవిధేయంగా ఉన్నట్లయితే సరి చేసుకొని నాయన పూర్తిగా నీలో నిలిచి ఫలించేటటువంటి వారిగా చేయమని ఎస్ఐ పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ మీ అందరికీ వందనాలు